హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీరు చూడగలరు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. మేముండే ఏరియాలో సాల్ట్ వాటర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో అందుకే మా బకెట్స్ అనేవి ఇలా తయారయ్యి ఇక్కడైతే పాచ్ పట్టినట్టున్నాయి. నేను 2 వీక్స్కి లేదంటే 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తాను. మీకు చూపించడానికే నేను ఈరోజు కొద్దిగా డిలే చేశానండి. సో మనం ఇని ఎలా క్లీన్ చేసుకుని నీట్గా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీకు కాస్త టైం ఉండి మీరు చేసుకోగలరు అనిపిస్తే కాస్త బేకింగ్ సోడా, అలాగే వైట్ వెనిగర్ ఎలా ఉండాలో నేను చూపిస్తాను. 1 సెకండ్. చూడండి, ఇది వైట్ వెనిగర్, వైట్ కలర్లో ఉంటుంది. బేకింగ్ సోడా అండ్ వైట్ వెనిగర్ వేసి దీన్ని బాగా ఒక పేస్ట్ లాగా చేసి అప్లై చేసి 30 మినిట్స్ తర్వాత కనుక మీరు క్లీన్ చేసినట్టయితే చాలా బాగా వస్తుందండి. మనకంత టైం లేదు, ఇన్స్టెంట్గా మనకు రిజల్ట్ అనేది కనిపించాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. కాస్త సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేతులు గ్లౌస్ కానీ ప్లాస్టిక్ కవర్ వేసుకోండి. ఓకే, లేదు నార్మల్గా నల్లగా క్లీన్ చేసే వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇక్కడ 4/10 యూస్ చేస్తున్నాను. మీకు అవైలబిలిటీలో ఏ బాత్రూమ్ క్లీనర్ ఉంటే అదంటే, ఐ మీన్ హార్పిక్ అలాంటివి యూజ్ చేయండి. ఇలా మనము బాగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం వేసిన హార్పిక్ని. ఇన్స్టెంట్గానే మనకు 2 మినిట్స్లో మన బకెట్స్ అనేవి చాలా బాగా కొత్త వాటిలాగా మెరుస్తాయండి. ఓకేనా? ఈ లైవ్లోనే రిజల్ట్స్ చూస్తారు కానీ కాస్త ఇది బాగా రఫ్ చేయండి. ఇంకా ఎక్కువ, ఇంకా నేనంటే మన మనకు 2 మంత్స్కి ఒకసారి క్లీన్ చేస్తాను కాబట్టి నాకైతే ఫాస్ట్గా వస్తాయి. కొంతమంది క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి యూజ్ చేసి, ఇలాంటి స్క్రబ్ కాకుండా స్టీల్ స్క్రబ్ వస్తుంది అలాంటి యూస్ చేశారంటే ఫస్ట్ టైం చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ నార్మల్గా మనము ఇది నార్మల్ గ్రీన్ కలర్ స్క్రబ్తో యూస్ చేస్తామంటే బాగా వస్తాయండి. మీరు గమనిస్తున్నట్టయితే పాచి అంతా వచ్చేస్తుంది, అస్సలు ఉండదండి, కొత్త దానిలాగే ఉంటుంది. ఇలా బాగా అప్లై చేసుకోండి, మీరు చూసుకొని నీట్గా అప్లై చేసుకోండి. నీట్గా ఒక 2 మినిట్స్ కనుక మనం దీనికోసం కేటాయించామంటే చాలా బాగా వస్తుందండి. మనం బాత్రూమ్ అనేది నీట్గా పెట్టుకోవాలండి, లేదంటే మనకు ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి వస్తాయి. పిల్లలు ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా తీసుకోవాలండి, కేర్ తీసుకోవాలి. అదేవిధంగా నేను బయట కూడా అది సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నాను. ఓకే, జస్ట్ లిటిల్ క్వాంటిటీ అయితే సరిపోతుందండి. స్ట్రెయిన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అనేది మనకు రిమూవ్ అయిపోతాయి. అయితే దేనికైనా పేషెన్స్ ఉండాలండి, ఓపిక్గా మనం చేసుకుంటేనే కదా ఇల్లు నీట్గా ఉంటుంది. ఇల్లు నీట్గా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలానే హ్యాండిల్ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే బ్యాక్ సైడ్ కూడా మీరు క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా బాగా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉందో నా కామెంట్ సెక్షన్లో రాయండి. తప్పకుండా పాజిటివ్గానే రెస్పాండ్ ఇస్తారు, ఎందుకంటే నేను రెగ్యులర్గా వాడే ప్రాసెసే కదా, కొత్త ఏముంది. చూసారు కదా, ఒక 2 to 3 మినిట్స్ మనకు ఈ నార్మల్ స్క్రబ్బర్తో బాగా రఫ్ చేసామంటే సరిపోతుంది. మనకు ఇన్స్టెంట్గానే కనిపిస్తాయి రఫ్ చేసేటప్పుడే. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, క్లీన్ చేసి ఎలా ఉందో నేను చూపిస్తాను. ఓకేనా అండి? చూడండి చాలా నీట్గా వచ్చింది. అలానే హ్యాండిల్ దగ్గర చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ లోపల కూడా చాలా బాగా వచ్చిందండి. ఓకే, తప్పకుండా ట్రై చేయండి.
చూడండి చాలా బాగా మనకు రిమూవ్ అయిపోయాయి. అసలు సైడ్స్ చాలా బాగా, అప్పుడు చాలా డార్క్గా ఉన్నాయి కదా, చూడండి ఎంత బాగా వచ్చిందంటే అసలు మనకు స్ట్రెయిన్స్ అనేవి లేవు. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకా నార్మల్ బ్యాక్ సైడ్ మనకు చూసాం కదా ఎంత బ్లాక్గా ఉండిందో. ఓకేనా అండి, చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.